రోజు మనం మామిడి పండుతో కేక్ ని తయారు చేస్తాము. మామిడి పండు కేక్ తయారు చేసేదానికి బాగా మాగినటువంటి మామిడి పండుని ఒకటి తీసుకున్నాము. మామిడి పండుని కట్ చేసి ఇలా పీసులు పీసులుగా ఒక కప్పు తీసుకున్నాను. ఒకటిన్నర కప్పు చిరోటి రవ్వ, హాఫ్ కప్పు బెల్లం, హాఫ్ కప్పు ఆయిల్, ఒక కప్పు పాలు, టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్, బాదం గోధుమ కట్ చేసి తీసుకున్నాను. ఒక టిన్నర్ స్పూను బేకింగ్ సోడా. వీటన్నింటితో సింపుల్ గా కేక్ ను తయారు చేస్తాము. మొదట మామిడి పండు మరియు బెల్లం వేసి మిక్సీకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మరియు చిరోటి రవ్వను కూడా మిక్సీ జార్లో వేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక పాత్రలో చిరోటి రవ్వని వేస్తూ ఉన్నాను, ఆయిల్ కూడా వేస్తూ ఉన్నాను. మిక్సీకి వేసినటువంటి మామిడి పండుని ఇందులో కూడా వేస్తూ ఉన్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మిక్స్ అవుతుంది. అర్ధం కప్పు పాలు వేస్తూ ఉన్నాను. అర్ధ కప్పు అలాగనే ఉంచుకోవాలి. బాగా కలియబెట్టి దీన్ని మూసి ఒక గంట సేపు రెస్ట్ లో ఉంచాలి. చూడండి ఇప్పుడు రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడా వేస్తూ ఉన్నాను. ఇంకా అర్ధ కప్పు మిగిలిన పాలని వేస్తూ ఉన్నాను. టూటీ ఫ్రూటీ కూడా వేస్తూ ఉన్నాను. పాలు బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే కేక్ ను పెట్టేటువంటి ట్రేను ఉందో ఆ ట్రేకి గ్రీస్ చేసి డస్ట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కేక్ పెట్టే ట్రేలో వేసినాను. కొద్దిగా ఇలా సెట్ చేసుకోవాలి, ఎయిర్ బబుల్స్ అన్ని వెళ్ళిపోయే విధంగా. ఇప్పుడు గార్నిష్ చేస్తూ ఉన్నాను బాదం గోడంబితో. ఇప్పుడు కేక్ ట్రేని ఓవెన్లో 180 డిగ్రీస్లో బేక్ చేయాలి. 40 మినిట్స్ అవుతుంది. ఇలా కలర్ రావాలి. చూడండి కేక్ తయారయ్యింది. ఎంత రుచిగా బాగా తయారయ్యింది చూడండి. ఎంత సాఫ్ట్గా తయారయ్యింది. ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను. చూడండి కట్ చేసిన తర్వాత ఎంత సాఫ్ట్గా కనిపిస్తా ఉంది. చూడండి ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీ కేక్ తయారయ్యింది. మామిడి పండు కేక్ రెడీ.